నాకు కళ్ళు బయలు కావడం డబల్ విషన్, నాకు కళ్ళు బయలు కావడం తల తిరగడం, నడిచినప్పుడు తూలు రావడం, ఇది చాలా మోర్ కామన్ సిమ్టమ్. మీరు చెప్పిన డబల్ విషన్ కింద అంటే సడన్గా తల తిరిగిపోతుంది, సడన్గా మీరు ఇంబ్యాలెన్స్ అయిపోతారు, సడన్గా మీరు పడిపోయినట్టు అనిపిస్తుంది. ఇది బేసిక్గా మూడు మేజర్ కారణాలు వస్తుంది. ఒకటి బెనైన్ పొజిషన్ పట్టే కాంటారు, ఇది చాలా కామన్ ప్రాబ్లం, చాలామంది తెలియదు. ఏ విధంగా సంగతి తల తిరుగుతుంటాయి, వామిటింగ్స్ అయిపోతుంటాయి. సో ఇలా అవుతున్నప్పుడు ఏంటంటే చాలామంది భయపడిపోతారు, అది యూజువల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే ఈ తల తిరగడం బ్రెయిన్లో క్లాట్ రావడం కానీ లేదా రేర్గా బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం కానీ వస్తుంది. ఇది వెరీ కామన్ ప్రాబ్లం అని నేను చెప్పిన సింపుల్ ప్రాబ్లమ్. 40 to 50% కేసెస్ సింపుల్ ప్రాబ్లమే, ఒక 10-15% కొన్ని సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నా డబల్ విజన్ ఎప్పుడు వస్తుందంటే వెనవరం ఏంటంటే ఈ కన్నులో నరాలు అంటే మెల్లకన్ను వచ్చినప్పుడు, మెల్లకన్ను రెండు రకాలు, పుట్టినప్పుడు మెల్లకన్ను ఉంటుంది, మధ్యలో మెల్లకన్ను వస్తుంది. అదేంటంటే నరం కొంచెం వీక్ అయినప్పుడు సడన్గా ఐ అన్నది ఒక ఐ ఒక పక్క వెళ్ళిపోవడం, ఒక ఐ ఒక పక్క వెళ్ళిపోయినప్పుడు డబల్ విజన్ కనిపిస్తుంది. ఇది యూజువల్గా మెజారిటీ మనకి టూ మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇంత వైరల్ డైరెక్ట్ వైరస్ కాదు, మీకు ఒక కోల్డ్ రావడం లేకపోతే ఒక న్యూమోనియా రావడం జరిగింది అనుకోండి, లేకపోతే చిన్న ఫీవరు, ఒక 2-3 weeks పైకి సడన్గా డబుల్ విజన్ రావచ్చు. అది నరలో కొంచెం డ్యామేజ్ జరుగుతుంది, అది యూజువల్గా మనకి కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అదర్ టైప్ ఆఫ్ డబుల్ పేషెంట్ రావడం ఏంటంటే మనకి డయాబెటిక్ పేషెంట్లో చాలా కామన్గా కనిపిస్తుంటుంది. సమ్టైమ్స్ డయాబెటిక్ పేషెంట్ ఫస్ట్ టైం వాళ్ళు డబుల్ విజన్ వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ ఎక్కువ ఉంటుంది, ఇలా కూడా బయటపడుతుంది.